పోతున్న ఆఖరి చిత్రం అండ్ చెప్పాను కదా ఉదయ కిరణ్ మన అందరి హృదయాల్లో ఉన్నాడు అండ్ ఇప్పుడు ఒక దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మన ముందే సో ఆడియో లాంచ్ వెళ్ళిపోదాం మెయిన్ ఆడియో లాంచ్ కి సో ఈరోజు కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాను మున్నాకాశి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది మోహన్ గారు నిర్మాత మున్నా గారు నరేష్ గారు అండ్ సింగర్స్ సాయి శివాని ఉమానేహ హనుమాన్ అండ్ అతిథులందరినీ వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాను అట్ ద సేమ్ టైం చిత్రం చెప్పాను కదా టీమ్ అందరూ క్రూ మెంబర్స్ అందరూ సంగీత గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను రావాలి ఓకే ఇక అందరూ ఎవరైనా మర్చిపోతే దయచేసి అందరూ వేదిక మీద రండి సో మరి ఉదయ కిరణ్ మేనకోడలు మహి ఉంది స్ట్రీట్ ని చిత్రం చెప్పిన కదా మొదటి సిడి గారికి వరుసన్ గా కోరుతున్నాం ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి వస్తుంది మున్నాకాశి గారు సంగీతం అందించారు ఇంకా ఉదయ కిరణ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి మొదటిగా అందించాలి ఆర్పి గారికి సార్ ఆర్పి గారు కూడా ముందుకు వస్తూ రావాలి రఘు కుంచ గారు అందరూ ముందుకు వస్తారు దేవ్ గారు కూడా ముందుకు రావాలి మ్యామ్ ప్లీజ్ ఇన్స్పిరేషన్ తో చేసిన ఈ అన్ని ట్యూన్స్ కూడా ఎంతో బాగున్నాయి మీరు విన్నారు ఇది అందరికి కూడా బాగా నచ్చుతాయి ఈ సినిమా ఈ చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందనేది నా పూర్తి ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది అలాగే ఈ సినిమాకి నన్ను నాకు టాలెంట్ ఉన్న విషయాన్ని మున్నా గారికి చెప్పి ఈ సినిమాకి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా మిత్రులు ప్రొడ్యూసర్ బాల శ్రీనివాసరావు గారు వినో కుమార్ గారికి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కలిసి ఈ సినిమాని మరింత ఈ సినిమా యొక్క స్పిరిట్ని ఉదయ కిరణ్ గారు మనకి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఈ కొత్తగా వచ్చే వాళ్ళ ఇండస్ట్రీ కళాకారులందరూ కూడా ఇంకా 10 అడుగులు ముందుగా వేగంగా ఈ సినిమాతో ముందుకు కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుండేది ఈ సినిమాలో చందు పాడిన ఒక సాంగ్ ఉంది నీలోని ఈ కలహం అని ఆ సాంగ్ ని రాయడానికి కూడా కారణం ఉదయ కిరణ్ గారే ఎందుకంటే ఆ సాంగ్ ఫస్ట్ నేను ట్యూన్ చెప్పాను చెప్పిన తర్వాత ఒక భయంకరంగా ఒక ప్యూర్ తెలుగు అనేది ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నారు
సో ఆ సిచ్యువేషన్ కి అతను మన బలవంత పెట్టి ఆ పాట దగ్గర రాయించారు అండ్ ఆ కంపోజింగ్ టైమ్ లో కూడా ఈవినింగ్ 6 టు నైట్ 3 వరకు కూడా కూర్చున్న డేస్ ఉన్నాయి సో ఇంకేం చెప్పాలి సో చాలా ఉన్నాయి అంటే ట్రావెలింగ్ కూడా సో చాలా బాగుండేది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయన తోటి చిత్రం సినిమా చూసిన రోజు ఆర్పి గారు మామ అనే సాంగ్ పాడారు ఆ రోజు ఫస్ట్ టైం థియేటర్ అన్ని షేక్ అయ్యి అప్పట్లో 2000 లో సో ఏ రోజు ఆయన లాస్ట్ ఫిల్మ్ కి నే కంపోజర్ అవుతాను ఇప్పుడు అనుకోలేదు సో అన్ఫార్చునేట్ గా జరిగింది అలాగా సో ఒక రకంగా హ్యాపీ ఒక రకంగా చాలా బాధగా ఉంది సో అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్లీ ఫ్యాన్స్ అందరికీ వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ పర్సన్ అందరికీ కూడా థ్యాంక్స్ అలా అండ్ మిస్ యూ అదే గారు థ్యాంక్ యూ ఈ సినిమాని బయట తేవడం కోసం ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు ఎంత స్ట్రగుల్ పడ్డారో నాకు మాత్రమే తెలుసు అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను సో ఆయనకి మంచి లాభాలు రావాలి ఉదయ్ గారికి మంచి సినిమా నిలబడాలనుకున్నాను ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ ఉదయ్ గారు ఎప్పటి నుంచో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని తాపత్రయ పడుతుంటే ఆయన కావాలని చేయించుకున్న సబ్జెక్ట్ ఇది సో డెఫినెట్గా మంచిగా ఉంటుంది నెక్స్ట్ మున్నాకాశి గారు నైట్ 2 o'clock వరకు నేను ఎప్పుడు అంటున్నామండి సార్ మ్యూజిక్ సిట్టింగ్స్ లా లేదు సార్ ఇది మ్యూజిక్ క్లాస్ లాగా ఉంది సార్ మాకు అని ఆయన అన్ని చెప్పి రాగాలతో సహా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండేవాళ్ళు ఆయనకి చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు సార్ ఎండ్ సాంగ్ వచ్చి రిపీట్ సాంగ్ గొప్పగా ఉంది బట్ నాకు నచ్చలేదు ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అది ఆయన అది ప్రాబ్లంగా ఉంది ఆ సాంగ్ నెక్స్ట్ మోహన్ గారు ఎంత అంటే ఈగో లేకుండా నేను చాలా చిన్నవాడు ఆయన కంటే ప్రతి విషయంలో కూడా నాతో మాట్లాడుతూ చాలా ఈగో లేకుండా ఉదయ్ గారు చెప్పిన ఈగో లేకుండా వర్క్ చేశారు నాతో ఆయనకి చాలా థ్యాంక్స్ నెక్స్ట్ సినిమా వర్క్ చేసేటప్పుడు క్రాంతి అనే వ్యక్తి చాలా బాగా సపోర్ట్ చేశాడు అన్ని విషయాల్లో కూడా థ్యాంక్స్ క్రాంతి సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా తల్లిదండ్రులకు మాత్రం మీరు అనుకున్నది నెరవేరుస్తాను మాటిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రీజన్ మీ సినిమా పుట్టిరావు సినిమా చేయలేదు నేను ఉదయ్ గారి కోసం సినిమా చేశానండి డబ్బున్న సినిమా చేయలేదండి ఫ్రెండ్స్ హెల్ప్ తో సినిమా చేశానండి బట్ ఈరోజు ఆయన లేనిది చాలా బాధగా ఉందండి నేను అందుకే 10 ఇయర్స్ వర్క్ చేశానండి కానీ ఏంటో తెలియదు అండ్ పెళ్ళి నేను చేశాను నా చేతుల మీద పెళ్ళి చేసుకుంటానండి కాశీకి వెళ్ళి అస్థికి వెళ్ళి కలిపేటప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి అసలు నాకు ఆయనకి ఏంటి అనుబంధం నాకు అసలు ఒకసారికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి ఆయన నువ్వు నా పెళ్లి చేసావా నేను నీ పెళ్లి చేయాలంటుండేవాడు ఈరోజు నేను ఆయన పెళ్లి చేసి ఆయన అస్థికి కలపడం ఏంటి ఇక్కడికి వచ్చి అని ఏంటో నాకు తెలియదు అది సో నా హెల్ప్ చేసిన ఈ సినిమా హెల్ప్ చేసిన ఫ్రెండ్స్కి అందరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్